యాక్చువల్గా మీరు అన్నట్టు ఇంటర్వ్యూ అనేది ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి, ఆలోచన అయినా ఇవ్వాలి, ఏదో ఎంటర్టైన్మెంట్ అయినా చేయాలి. కనీసం చూస్తే నవ్వుకోవాలి, అదే లేదా ఇది భలే విషయం చెప్పాడు అనుకో, ఏమీ లేకుండా కూర్చుని ఏం మాట్లాడతాం. ప్రభాస్ గారిది ఏంటి సార్? ప్రభాస్ గారు మిమ్మల్ని ఏంటో ఎప్పుడు కనిపించినా భీమవరం అంటారండి. ఏమని పిలుస్తారు? భీమవరం సురేష్. భీమవరం ఏమండి, గౌరవంగా మాట్లాడతారు ప్రభాస్ గారు చాలా. అంటే బేసిక్గానే ఏమండి అనేది ఒక రెస్పెక్ట్, అవునండి, పారమైన గౌరవం. ఏమనండి, ఏమండి అంటే ఎలా ఉన్నారు, బాగున్నారు అది. అలాగా ప్రభాస్ గారికి అక్కడ భీమవరం ప్రాంతం అక్కడ పెరిగిన వాళ్ళు అందరూ, మన శ్రీ విష్ణు గారు ఉన్నారు చూడండి, మనం చేసిన సమాజ వర్గం, ఆయన అంతే ఏమండి అండి, అది ప్రేమ, అది దానికి వేలు కోట్లు పెట్టినా రాదు. ప్రభాస్ గారు అలాగా అంత బాగా మాట్లాడతారు. ఆయన ప్రభాస్ గారిలో ఉన్న గొప్ప లక్షణం, గొప్ప రాజ లక్షణం ఏంటంటే ఫుడ్ అండి. అదే ఎప్పుడైనా చంపేశారా మిమ్మల్ని? అబ్బో ఫుడ్ పెట్టి చంపేశారు. మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు ఆయన సినిమాలో బండి వాడతాడు, ఒకటి పెద్ద బండి బాగుంటది, సానుష్క గారిని వేసుకునేది. ఇక్కడ ఆఫీస్ ఉండేది అండి, బండి ఉండేది అప్పుడు. మనకి అప్పుడే మనకి సెల్ ఫోన్లు, ఇప్పుడంటే కెమెరాలో వచ్చేసి ఎవడ పడతాడు ఫోటోలు దిగేస్తాడు, కానీ అప్పుడు ఎవరు కెమెరామెన్ పెట్టుకెళ్ళి సర్దాకి ఫోటోలు దిగా మన జర్నలిస్టులు ఫ్రెండ్స్. అదే కొండేటి సురేష్ గారు కెమెరా ఎవరు మొత్తం కెమెరామెన్ తీయమంటే ఆయన తీసాడు, కరెక్ట్గా ఆయన బయటకు వచ్చారు. ఏంటి పట్టుకుని లేతే అది అన్న సార్ చెప్పుకుందామని సార్, బండి మీరు తోలిన బండి మేము అంటే ఏముందండి, బాగుందా బండి అని బాగున్నారు. ఆయన ఆ బండి ఆ సినిమాలో వాడతారు. అప్పుడు వచ్చి ఆ రోజు ఫుడ్ అంటే ఒక క్యారేజ్ వస్తుందండి, ఈ ఫీల్డ్ ఎవరిని చూస్తే ఇలా చూస్తారు కదా, ఆయన ఇంటి నుంచి వచ్చి క్యారేజ్ని కూడా ఇలాగే చూడాలి, కింద నుంచి గిన్నెలో 30-40 గంటల పైకి మీరు కూర్చుంటే అంత ఉంటే అందరు ఇలా చూడాలి దాన్ని. ఇంకన్నీ రకరకాలు కర్రీస్ రేయిలు వీలు అన్నీ ఉంటాయి, అది అలా తిప్పెట్టారని చచ్చిపోతామేమో అనుకుంది. నిజంగా చూస్తే చచ్చిపోతాం, తినక్కర్లేదు అది, అంత ప్రేమగా పెడతారండి. మొన్న కూడా కృష్ణరాజు గారు కాలం చేసిన తర్వాత ఆయన పెట్టిన భోజనాలు చరిత్ర, మళ్ళీ మాడుకుంటారండి. గ్రేట్ ప్రభాస్ గారు. అందులో ఇప్పుడు కృష్ణరాజు గారిని కలిశారా అండి? ఆయన ఇంటర్వ్యూ చేశారండి. ఇంటర్వ్యూ చేశారు మీరు కృష్ణరాజు గారిని? భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ ఫంక్షన్కి ఒకసారి వచ్చినప్పుడు ఆయన పొలిటికల్గా పోటీ చేసి నెగ్గుతున్నప్పుడు ఎంపీగా ఆయన నెగ్గిన తర్వాత ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అప్పుడు ఒక ఇంటర్వ్యూ చేశాను, ఆయన ఇంట్లో చేశాను, ఒక 3-4 ఇంటర్వ్యూలు చేశాను. చాలా మంచి మనిషి అండి కృష్ణరాజు గారు, చాలా మంచి మనిషి. పొలిటికల్గా కూడా ఆయన ఎవరైనా, చాలా మంది పొలిటికల్ వెనకాల చాలా బ్యాక్ డ్రాప్స్ ఉంటాయి, ఉంటాయి కానీ ఆయన అంటే చేసేస్తాడు. కృష్ణరాజు గారి దగ్గర ఉన్నప్పుడు ఇలా ఈ ఊరికి ఇచ్చేస్తాను అంటే అది అంటే చేసేస్తారు. మా ఊర్లో, మా ఊరంటే మా అత్తారు ఊరు భీమవరం పక్కన దిరుసుమర్ అని, ఆ ఊరు ఇప్పటికీ అక్కడికి ఎక్కడికైనా వెళ్ళాగితే ఈ రోడ్డు పడిందంటే ఆయన ఆయన పుణ్యమేనండి బాబు, ఆయన దయ్యానండి బాబు, ఈ బిల్డింగ్ ఆయనే కట్టించాడండి. ఇంకా అందుకంటే ఏం కావాలని ఒక మనిషి జీవితం మాత్రమే సాధ్యమైన విషయం విషయం అది. ఆయన ఎంపీ నిధుల నుంచి చాలా మందికి చాలా సహకారాలు చేసినటువంటి వ్యక్తి కృష్ణరాజు గారు. ఆయన ఇంటర్వ్యూ చేశానండి, ఆయన కలిశాను. ఆయనతో యాక్ట్ చేశారు ఎప్పుడైనా అవకాశం? అంటే ఆయన కూడా చాలా తక్కువ సినిమాలు చేశారు. నేను వచ్చేదానికి ఆయన పెద్ద స్టేజ్ మనం అంతా పిల్లడు, అవకాశం దొరకలేదు. కానీ ఆ ఇంటర్వ్యూ చేయగలి. ఇప్పుడు ఏమండి నేను ఏమంటానంటే, నా జర్నీ 20 ఇయర్స్లో నేను నిజంగానే సినిమాల్లో మొదటి నుంచి టీవీ రివ్యూని పక్కన పెట్టి సినిమాల్లోకి వచ్చుంటే ఇంతమంది మహానుభావుల్ని కలిసే అవకాశం నాకు. అది ఎప్పుడు చెప్పుకుంటాను గర్వంగా, అమితాబ్ బచ్చన్ గారిని, రజనీకాంత్ గారిని, చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, కృష్ణరాజు గారిని, ఈ జనరేషన్ ప్రభాస్, రామ్ చరణ్, వీళ్ళందరిని ఇంటర్వ్యూ చేశాను సార్. ఏం కావాలి, మా ఇంట్లో ఉంటాయి 30-40 అవార్డులు ఉంటాయి యాంకర్గా, స్టేట్ అవార్డు నాకు. సూపర్ సూపర్. ఇవన్నీ ఏంటంటే ఆ ఇంటర్వ్యూ వల్లే వచ్చినాయి. వాళ్ళందరూ మరి కృష్ణరాజు గారితో యాక్ట్ చేయలేకపోయాను, కానీ ఆయన దగ్గరికి కూర్చొని మాట్లాడాను. ప్రభాస్ గారితో మొన్న ఏదో సినిమా చేశాను, ఇప్పుడు ఇంకో సినిమా చేస్తున్నా. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా కొంచెం అందిపుచ్చుకోగలుగుతున్నాను. ఓ మన సురేష్ని పెట్టుకోండి, రామ్ చరణ్ గారు మొన్న ఇలా ఇలాగా సెట్ అవుతుంది, పిలిచి పెట్టుకుంటున్నారు. అది అదృష్టమే. అంటే ఇంటర్వ్యూ అనే దాని మీద ఎంతమంది సార్, ఆ జనరేషన్ అంటే ఇంకా వీళ్ళ ముందుకెళ్తే కైకాల సత్యనారాయణ గారు, విశ్వనాథ్ గారు, ఏమో విశ్వనాథ్ గారు కాళ్ళ దగ్గర కూర్చోవాలి అసలు ఆయన ఇంటర్వ్యూ చేయగలిగా, అది మహాభాగ్యం నిజంగా. విశ్వనాథ్ గారు నాకు అన్నిటికంటే కైకాల సత్యనారాయణ గారు, ఆయన ఇంట్లో అప్పటికే ఆయన నేను వచ్చేది నా జన్ 2006-07 ఆ టైంలో ఆయన ఇంట్లో రెస్ట్ ఎప్పుడైనా సినిమాలు అంటే చేస్తున్నారు. ఆయన ఆయన ఎవడో బుద్ధిని వస్తున్నాడు పెట్టున్నాడు పిల్లుండికి, బాగా చేస్తున్నాడు అన్నాడంట. ఆయన మాట నాకు ఇష్టం, మళ్ళీ ముద్దుగా ఉంటుంది. బుద్ధిని వచ్చానండి, ఆయన వస్తున్నారండి సత్యనారాయణ గారు వస్తే ఒక లాంగ్ ఇంటర్వ్యూ, మెమరబుల్. ఆయన అడిగారు, ఆయనే పెట్టండి, ఆడైతేనే మనం కూర్చొని చేద్దాం ఇంటర్వ్యూ. సూపర్. అది గుర్తుండిపోద్ది కైకాల సత్యనారాయణ. ఈవెన్ నన్ను బాగా ఎంకరేజ్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన కూడా చాలా, రే నువ్వు అప్పట్లాగా నేను చూస్తే నేను గుర్తొస్తాను రా,
వాల్ జడ తోలు బెల్ట్ అలాగా ఆ వయసు ఆ క్యారెక్టర్ లో అవి చేయొచ్చు నువ్వు అలాంటి చీర అని అంటుంటారు. ఇప్పటికి మొన్న కూడా ఏ సినిమా చేసాం ఆయన అనుకోని ప్రయాణం అనే సినిమాలో పవన్ కళ్యాణ్ గారి అభిమాని. అది నిజంగా చెప్తే నమ్మరండి. మీ క్వశ్చన్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నా పర్లేదు చెప్పండి చెప్పండి ఏం పర్లేదు. లేదు లేదు ఆడియన్స్ వినడానికి వస్తే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు అనుకోని ప్రయాణం షూటింగ్ జరుగుతుందండి. అందులో ఆ డైరెక్టర్ గారు పెద్దిరెడ్డి వెంకటేశ్వర గారు నేను ఇక్కడ ఏదో షూటింగ్లు ఇక్కడ ఏదో పనుల్లో ఉన్నాను. హఠాత్గా ఫోన్ చేసి ఇలాగా అంటే ఇలా ఒకరోజు వేషం చేస్తారా ఇదంటే చేస్తానండి బలివారు నేను నాకు చేయడం కోసం కదండి ఉన్నాను. ఆ రోజు నా డైరీలో ఖాళీగా ఉందని పరిగెత్తుకుని వచ్చేస్తాను సార్ అంటే ఇక్కడ కదండి విశాఖపట్నం నర్సీపట్నంలో షూటింగ్ ఏం క్యారెక్టర్ సార్ అంటారు చేస్తానంటాను కానీ చేస్తాను కానీ అది క్యారెక్టర్ అడుగుతాను. తీరాడికి వెళ్ళినారు తనకాల నుంచి ఇలా రెండు సార్లు చూసి నవ్వెళ్ళిపోనారు అనుకోండి మరి ఇబ్బంది కదా. కనీసం ఫస్ట్ అడిగేది హీరో గారి కాంబినేషన్ ఉందా అంటారు ఉందండి అని ఉందంటే ఇంకా హ్యాపీ. ఒక సీన్ అయినా రెండు సీన్ అయినా ఓకే. ఆ రోజు ఏమైంది ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇలా ఎవరండి అంటే మీరు అందులో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నటించాలండి అన్నారు. ఇంకా అంతే బాగోదని కానీ వెంటనే సొక్కసింపారు. ఏంటి సార్ అన్న అవునండి పవన్ కళ్యాణ్ గారి అభిమాని గారు రాజేంద్ర ప్రసాద్ గారి హీరో సార్ అందులో ఆయనకి మీరు హెల్ప్ చేసే ఒక క్యారెక్టర్ వాడు పవన్ కళ్యాణ్ అభిమాని ట్రక్ డ్రైవర్ అండి వన్ డే వర్క్ సార్ అన్న మీరు ఇంక మాట్లాడక ఫోన్ పెట్టండి ఎలా రావాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు అన్న యాక్చువల్లీ నా కార్ వేసుకుని వెళ్ళిపోదాం అంటున్నాను నర్సింగ్ టైం అయిపోయింది ఇక్కడ ఓకే. అప్పటికప్పుడు మనకు ఒకటే మార్గం అయితే అల్బీ నగర్ వెళ్ళి లారీ ఎక్కేది వైజాగ్ వెళ్ళాలంటే అది లేదా డైరెక్ట్ గా ఇప్పుడు ఇప్పుడంటే మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇంకా టైం లేదు పొద్దునే షూటింగ్ ఏం చేయాలని రకరకాలుగా ఆలోచించి రఘుబాబు అని అన్నారు కదా మా కమెడియన్ రఘుబాబు అన్న నెంబర్ అది ఉంది మా ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ కదా నెంబర్ ఉంటే ఇప్పుడు అన్న చెప్పారు ఇలాగ ఇప్పుడు అర్జెంట్ అయితే రే తప్పని వెళ్ళదోటి ఇలా బస్సులు టికెట్లు చేసి కానీ ఒక నెంబర్ ఇచ్చారు టక్మన్ అన్నయ్య కొట్టాడు కొడితే నువ్వు కొట్టుకుంటే అర్జెంట్గా ఏమైపోయినా పర్లేదు వెనకాల టైర్లు పెట్టుకుని ఏలాడతాను వెళ్ళిపోవాలి పవన్ కళ్యాణ్ గారి అభిమాన్ అంటే సినిమా అంటే ముందు ఆయనకి ఫోన్ కొట్టాను కొడితే అన్నీ అయిపోయినాయి అప్పటికే తొమ్మిది పోవు సార్ అలా కదా ఇలా కదా ఏదో ఒక టికెట్ ఇరుక్కున్నాను వెళ్ళిపోతానండి ఎంత ఉండదు అంటే మొత్తానికి ఆయన ఒక టికెట్ సిట్ చేసాడు వెనకాల బస్సులో మనం ఎదరా వెనకాలగా మధ్యలో ఉంటే తప్పితే లేదా బస్సు ఊపేద్ది ఎక్స్పీరియన్స్ మాకు ఉందండి బాగా అందరూ టికెట్లు ఎక్కడండి అని అడుగుతారు అందుకే నా చివర పడింది చివర అంటే మీరు ఇంక ఎలా ఎగిరి ఇలా పడతా ఉండాలి అంతే వీడి బ్రేకర్లు ఎట్ట ఎట్ట పడతా ఉంటాయి అయినా కానీ వెళ్ళిపోతారు అసలే ఇదిగానండి ఇది చిన్న చెప్పే తాపేస్తా నర్సీపట్నం అంటే మనకు అక్కడికి ఏం తెలియదు నాకు నా లైఫ్లో ఇష్టమైన ప్రాంతం విశాఖపట్నం విశాఖపట్నం వైజాగ్ ఆ నర్సీపట్నం ప్రాంతాలన్నీ ఇష్టం కొండల మధ్యన ఊళ్ళు ఆ సెలయేర్లు అదంతా సో వెంటనే వెళ్ళిపోయానండి వెళ్ళి దిగితే అక్కడ నుంచి ఫోన్ వచ్చింది సార్ దిగారండి అంటే దిగారండి అక్కడ అడ్డ రోడ్డు ఏదో ఉంటుంది అంటే అడ్డ రోడ్డు అంటారు దాన్ని నర్సీపట్నం అడ్డ రోడ్డు నేను అది చెప్పలేదు నర్సీపట్నం అంటే దింపేశాడు దింపి వెళ్ళిపోయాడు నేను దిగి ఇలా మొఖానికి మాస్క్ పెట్టుకున్నాను నుంచి ఉన్నాను వాళ్ళు ఫోన్ చేశారు సార్ ఏంటంటే ఎక్కడ ఉన్నారు సార్ నేను ఇక్కడే ఉన్నానండి అంటే డ్రైవర్ ఇన్నోవా డ్రైవర్ మరి నాకు ఇక్కడ ఏం లేవండి ఆటోలు తప్ప ఇంకా కనబడతలేదు అంటారు నేను మొత్తానికి అది ఖర్చు అయితే సార్ మీరు కరెక్ట్గా చెప్పండి ఎక్కడ దిగారండి అంటే నర్సీపట్నం రోడ్డు అని చెప్పాను నర్సీపట్నం అడ్డ రోడ్డు అని ఉంటుంది అండి అది ఇంకో 10 కిలోమీటర్లు అంటే మీరున్నారు అవతల నేను ఉన్నారా లేదా నేను వచ్చేస్తానండి అన్న వద్దండి బాబు మీరు ఎక్కడ కదలకండి ఎక్కడ ఉన్నారో అక్కడ ఉన్నాను నాకు ఇప్పుడు అర్థమైంది ఆ పక్కన స్తంభం ఉందా దానికి జెండా ఉందా అన్నీ ఉన్నాయండి అని అయితే అదే నాకు అర్థమైపోయింది అలాగే అక్కడ తిరుగుతారు కదా వచ్చి తీసుకెళ్ళి 10 ఇంటికి సెట్లో ఉన్నాను సార్ నేను పొద్దున్న చెప్పేసాడు వీళ్ళ ఆటోలు అదే వీళ్ళ కార్లో తీసుకెళ్ళారు టకటకమని చెప్పి ఆ డ్రైవర్ డ్రెస్ అది ఇచ్చారు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఎరా మనం వచ్చేవా వచ్చి ఇలా జరిగిందని నవ్వుకున్నాం ఇలా జరిగినాయి దిగి పొద్దునే పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా ఆయనకి హెల్ప్ చేసే వేషం